మ్యామ్, ఇప్పుడు చాలా మందిని చూసుకుంటాము జాతరత్నాలు, అదే మ్యామ్ స్టోన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, సినిమా యాక్టర్స్ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, నార్మల్ గా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది, అంటే బిజినెసెస్ చేసే వాళ్ళు, చదువుకునే వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. అవి పెట్టుకుంటే లైఫ్ లో సెటిల్ అవుతారు. అంటే ఇది పెట్టుకోక ముందు ఏం లేదు, ఇది పెట్టుకున్నాక లైఫ్ లో చాలా చాలా మంచి, అంటే ఎకనామికల్ గా చాలా బాగా సెటిల్ అయ్యారు అని చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు యాజ్ ఆస్ట్రాలజర్ గా మీరేమంటారో వివరించండి. తప్పక. జాతిరత్నాలు అంటే ఫస్ట్ ఏంటని తెలుసుకుందాము. జాతిరత్నాలు అంటే మనం చెప్పేది ఏంటంటే ప్రెషియస్ స్టోన్స్ అన్నమాట. అసలు ప్రెషియస్ స్టోన్స్ అంటే ఏంటి, మనకి ఎలా వస్తాయి? ఏదైనా సరే మనకి భూమి నుంచి రావాల్సిందే. మనకి మామూలుగా కూడా దిశ తీస్తూ ఉంటాం, దేంతో తీస్తారు, ఉప్పుతో తీస్తాం, అది కూడా సరే సముద్రం నుంచి వస్తుంది కానీ భూమి నుంచి రావాలి. అంటే ఏంటి, అసలు మినరల్స్కి నెగటివ్ ఫోర్సెస్ కానీ, నెగటివిటీని కానీ, నెగటివ్ ఎనర్జీని కానీ అట్రాక్ట్ చేసే ఒక తత్వం ఉంది అనేది ఫస్ట్ పాయింట్. సో జాతి రత్నాలు అనేవేంటి, జనరల్గా కూడా మనకి అవి మినరల్స్, సో కాంపోజిషన్స్ అనమాట. సో ఈ కాంపోజిషన్స్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్, దాని గురించి మాట్లాడుకుంటాము. సో అది వేసుకుంటే తప్పక ఉన్నత స్థాయికి రావడం అనేది జరుగుతుంది. ఎందుకని ఇది మాట్లాడుకుంటామంటే, మనం చూసాము అంటే లైఫ్ ఏమో సాఫీగా వెళ్తూ ఉంది, ఒక పద్ధతిగా వెళ్తూ ఉంది, అసలు ఎత్తు లేదు పల్లం లేదు అనుకుందాం కాసేపు. ఓకే, అది వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే జాతి రత్నాలకు ఎంత పవర్ ఉందంటే అది వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. అంటే లిఫ్ట్ ఎక్కినట్టే, లిఫ్ట్ అంటే ఒక బటన్ నొక్కితే పైకి వెళ్ళిపోతాము. సో అలా అంత పవర్ ఉందన్నమాట. అంటే ఏదైనా అప్లిఫ్ట్ చేయగలదు, పైకి తీసుకెళ్లే ఒక పవర్ అనేది జాతి రత్నాలకి ఉందన్నమాట. సో జాతి రత్నాలు ఎప్పటికైనా సరే జాతక రీత్యా మనం వేసుకోవాలి, అంటే ఎవరెవరు జాతకం బట్టి వేసుకోవాలి. దీంట్లో ఏంటంటే చాలా మందికి కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది, ఏంటి నేనేమో ఈ రాశిలో పుట్టాను ఇది వేసుకోవాలి. ఇప్పుడు రాశి అంటే ఏంటంటే రాశికి అధిపతి ఉంటారు, అలాగే నక్షత్రానికి అధిపతి ఉంటారు, ఇవి ఉంటాయి. అండ్ ఆల్సో మనకి ఇంకోటి చూసాము అంటే దశ విశేషాలు, టైం పీరియడ్. ఎప్పటికైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే టైం కలిసి రావాలి. సో జాతకం చూసుకున్నప్పుడు ఎవరికి ఏం కావాలి, ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది ఎవరి మటుకు వాళ్ళు నిర్ధారించుకునేది కాదు, అది ఒక ప్రొఫెషనల్ అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, క్రోసిన్ అనేది జ్వరం వస్తే అందరూ వేసుకోవాలని అందరికీ తెలుసు, చిన్నపిల్లలు కూడా చెప్తారు. కానీ ఈ జ్వరానికి ఏ యాంటీబయాటిక్ వేసుకోవాలి, ఈ నొప్పికి ఏం వేసుకోవాలి, ఎక్కడ ఎలా నొప్పి వస్తే ఏది వేసుకోవాలి అని ఒక డాక్టర్ చెప్తాడు. అంటే ఎందుకు, అది చదువుకుని వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి. మనం వేసుకునే బదులు, సెల్ఫ్గా చేసుకునే బదులు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు, హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ కనుక. అలాగే లైఫ్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్, ఎవరి లైఫ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో జాతక రీత్యా జాతి రత్నాలు వేసుకుంటే కనుక తప్పక ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం సినిమా యాక్టర్స్ ని చూసుకున్నా కూడా పెద్ద పెద్దవి రాళ్ళు వేసుకుంటూ ఉంటారు. సో దాని పవర్ అనేది మనకి ఏంటంటే జాతకం చూసినప్పుడు ఎన్ని ఎంత పవర్ లో వేసుకోవాలి, ఏ మోతాదులో వేసుకోవాలి అనేది తెలుస్తుంది అన్నమాట. అంటే పవర్ దేనికి వస్తుంది, ఈ జాతి రత్నాల్లో ఏంటంటే మన ప్లానెటరీ గ్రహాల ఎనర్జీ మన మీద పడుతుంది జాతి రత్నం వేసుకున్నప్పుడు. అంటే బెనిఫిట్ రిజల్ట్స్ ఇస్తాయి అని, శుభ ఫలితాలు ఇస్తాయి అని చెప్పడానికి మనం ఎక్కువ జాతి రత్నాలు అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము, ఇస్తాము. అలాగే మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. జెమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దాంట్లో క్రాక్స్ ఉండకూడదు, అలాగే కల్మషం ఉండకూడదు. మనం ఏ మినరల్ అయినా కింద నుంచి మనం తీసినప్పుడు ఏదో ఒక కాస్త ఉంటుంది, ఆ మినరల్ కాంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది. అవన్నీ వేసుకున్నప్పుడు ఈ జాతిరత్నం ఎంత పైకి నిన్ను తీసుకెళ్తుందో అది కింద దిగజారుతుంది అనమాట, అంత కిందకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకోసమే అందరికీ మనం జాగ్రత్తలు చెప్పేది ఏంటి, జాతిరత్నాలు తీసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి, ఒక జాతి రత్నం వేసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ లో కూడా వాళ్ళు తప్పైన జాతి రత్నం వేసుకునే కిందకి దిగజారిపోయిన వాళ్ళు బోలంత మంది ఉన్నారు. బిజినెస్ లో లాసెస్ రావడం కానీ, లైఫ్ లో లాసెస్ రావడం కానీ, ఒక గోల్ని అనుకున్నప్పుడు సాధించిపోవడం కానీ, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కానీ ఒక జాతి రత్నం హారోస్కోప్ ని చూసి, అంటే మన కుండలిని చూసి, లేకపోతే మన జాతకాన్ని చూసి కరెక్ట్ అయినది వేసుకుంటే అది మనకి పడింది అంటే తప్పక ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మ్యామ్, ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఏ జాతరత్నం వేసుకోవాలి, వాళ్ళు వేసుకుంటే ఎలా ఉంటారో ఒకసారి వివరించండి.
వృషభ రాశి వాళ్ళకి అధిపతి ఏమో శుక్రగ్రహం అయ్యారు. శుక్రుడు అంటేనే మనకి తెలుసు లక్ష్మీదేవిని చెప్తూ ఉంటాం అన్నమాట. లక్ష్మీదేవి రూపం కింద మనం పోలుస్తూ ఉంటాము. జనరల్గా కూడా ఏంటంటే వృషభ రాశి వాళ్ళు ఎర్త్ సైన్ కూడా అంటాం, వెరీ డౌన్ టు ఎర్త్ పీపుల్, చాలా మంచిగా ఏంటంటే ఇని బిజినెస్ చేయడం కానీ లేకపోతే ఆర్ట్ రంగంలో కానీ బాగా రాణిస్తారు. అంటే మిగతా రంగాల్లో రానివ్వరని కాదు. సో జనరల్గా మనం ఏంటంటే ఆర్ట్ రంగం ఎక్కువ చెప్తూ ఉంటాం, అలాగే సినిమా రంగం కానీ అండ్ యూట్యూబ్ రంగం కానీ ఇలాగ ఇన్స్టాగ్రామ్స్ ఇలాంటి వాటిలో అంతా బాగా రాణిస్తారు అని చెప్పాలి. అండ్ ఆల్సో మనం చూసామంటే శుక్రుడికి ఏంటంటే ఏది చేసినా ఈజీగా చేయగలరు వాళ్ళు. అండ్ ఆల్సో వాళ్ళకి మైండ్ కూడా ఎలా ఉంటుందంటే చాలా ఫాస్ట్గా ఆలోచిస్తారు వాళ్ళు. ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా కూడా ఈజీగా డెసిషన్ తీసుకోగలరు అనమాట. అండ్ శుక్రగ్రహానికి బేసిక్గా మనం ఎప్పుడైనా కలర్స్ చెప్పామన్నా కూడా మనం వైట్ టు పింక్ అలాంటివే చెప్పుకుంటూ ఉంటాం అనమాట, కొంచెం లైట్ కలర్స్. అండ్ ఆల్సో ఏంటంటే లక్ష్మీదేవిని కొలిచినప్పుడు తప్పక మనకు తెలుసు మనకి సంపద అనేది మనకి తప్పక వస్తుంది వెనక్కి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే శుక్రుడు గురు అయ్యారు, సో మనం తల్లిని కూడా గురువే చూస్తాం, అలాగే ఫీమేల్ ప్లానెట్ అనమాట. సో జనరల్గా జాతి రత్నాలు ఈ రాశి వాళ్ళకి మనం వజ్రం చెప్తాము, డైమండ్స్. జనరల్గా డైమండ్స్ అంటే ఏంటంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, నేను 1000 రూపాయలకే డైమండ్స్ కొనుక్కున్నాను, 1000 రూపాయలకి డైమండ్ ఎక్కడ వస్తుంది, రాదు కదా. సో అమెరికన్ డైమండ్ అనేది ఇట్ ఈస్ సెమీ ప్రెషియస్ స్టోన్స్. ప్రెషర్ స్టోన్స్ అనేది మనం మాట్లాడేది జాతి రత్నాల గురించి. సో జాతి రత్నం అనేది ఎప్పటికైనా మనం ఏంటంటే సర్టిఫైడ్ తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. నాట్ ఓన్లీ దట్, అదేంటంటే కలర్ కట్ క్లారిటీ ఈ మూడు వెరీ ఇంపార్టెంట్, 3 C's అంటాం అనమాట. ఇవన్నీ ఏంటంటే మనకి డైరెక్ట్గా చూసినప్పుడు బాగుంది అనిపిస్తుంది లైట్ కింద చూసినప్పుడు, కానీ దానికి క్లారిటీ లేకపోతే మనకి ఆ ఎనర్జీ అనేది కరెక్ట్గా రాదు అనమాట, ప్లానిటరీ ఎనర్జీ. సో ఎప్పటికైనా ఒక జెమాలజిస్ట్ దగ్గర సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఏంటంటే చాలామంది మనకేమో ఈ డైమండ్ నేను క్యారెట్ తీసుకుంటా అంటారు, లక్షల్లో వెళ్ళిపోతుంది అది, కోట్లలో ఉంటుంది డైమండ్స్. డైమండ్స్ బేసిక్గా ఏంటంటే మనం క్యారెట్లో చెప్పుకోము, మనం ఎప్పటికైనా ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మనం ఇచ్చేది ఏంటంటే సెంట్స్ చెప్తాం అనమాట. సో 20 సెంట్స్ పైన వేసుకోవడం అనేది మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో కల్మషం అనేది ఉండకూడదు అనమాట, అంటే కట్ ఉండకూడదు, చిన్న క్రాక్స్ ఉన్నా కూడా అది పని చేయదు. సో ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఇది ఫ్రైడే వేసుకోమని చెప్తాము, ఫ్రైడే. అండ్ ఆల్సో ఎప్పటికైనా ఇది పసిడిలోనే వేసుకోవాలి. అంటే ఏంటి, చాలా మంది ఇప్పుడు మేము గోల్డ్ కొనుక్కోలేము అంటారు, అలాంటప్పుడు పంచలోహాల్లో వేసుకోండి అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే పంచలోహాలు దాంట్లో ఏంటంటే గోల్డ్ కూడా కలిసి ఉంటుంది అనమాట. సో సిల్వర్ లో ఇచ్చేది ఇది చాలా కొంచెం తక్కువే, ఇది కూడా మన రింగ్ ఫింగర్ రైట్ హ్యాండ్ కే వేసుకుంటాం ఈ డైమండ్స్ అవి. ఓకే, అలాగే ఏంటంటే లక్ష్మీదేవిని కొలిచి వేసుకోవడం అనేది ఫ్రైడే వేసుకోవడం అనేది మంచిది. అండ్ ఆల్సో వీళ్ళకి ఆ రోజు తారాబలం అనేది ఉండాలి, తారాబలం ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది, వీళ్ళకి కలిసి రావడం అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది నాట్ ఓన్లీ ఏంటంటే రాశి పట్టి కాదు, మనం జాతకం మొత్తం అదే పరిశీలించుకున్న తర్వాత ఇది వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది 1 క్యారెట్ వేసుకోకూడదని ఏం లేదు, వేసుకోవచ్చు తప్పక, కానీ ఎవరికి ఎవరి పరిస్థితిని బట్టి అనమాట. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఎనర్జీ అనేది మనకి వస్తుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము, ఎందుకు వేసుకుంటున్నాము అంటే బికాస్ ప్లానెటరీ ఎనర్జీ అనేది మనకి బ్యాలెన్స్ చేయడానికి ఒకటి, అలాగే పాజిటివ్ ఎనర్జీ అనేది మనం తీసుకురావడానికి లైఫ్లో వేసుకుంటున్నాం. ఇలాంటివన్నీ నేను చాలా మందికి ఇచ్చున్నాను కూడాను. అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పినట్టు ఉద్యోగస్తులు కూడా ఇస్తే వాళ్ళు ఉన్నత స్థాయికి, అంటే ఏంటి చాలా మంది ఏంటి నాకు ప్రమోషన్ రావట్లేదు, నాకు ఏంటంటే ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా బాగా పనికొస్తుంది అనమాట. వాళ్ళు వేసుకుంటే అది జాతక రీత్యా మనం చూసి వాళ్ళకి ఇచ్చినప్పుడు అది వేసుకుంటే కనుక తప్పక ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.